ఒక క్రైస్తవులు ధరించుకోవలసినటువంటి ఉన్నాయా ఏమన్నా క్రైస్తవులు అంటే, అవును ప్రియులారా, క్రైస్తవులు ధరించుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా మనం ధరించుకోవలసినది ఏంటి అంటే ప్రేమ ప్రియులారా. ఆ ప్రేమ అనేది మనము ధరించుకుని మనలో కూడా ఆ ప్రేమ అనేది లేకుండా ఉంటే క్రైస్తవులుగా కూడా మనం పిలువబడం నిజంగా. అయితే ఇక్కడ మనం బాగా గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాలలో కూడా ఎంతుంది ఆయన దగ్గర ప్రేమ అంటే మనం ఏమైనా లెక్కలు కట్టలేము. ఎందుకంటే ప్రేమ అనేది అంతుంది పిల్లారు ఆయన దగ్గర. ఆ ప్రేమ ఉండబట్టే ప్రపంచాన్ని కాపాడగలిగింది. ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఏమైందంటే, ఇదిగో ఈనాడు కాపాడబడుతుంది, మన పితరులను కాపాడింది, ఇక పుట్టబోయే వారిని కూడా కాపాడగలుగుతుంది పిల్లలు ఆ ప్రేమ. అదే ఆ ప్రేమని మొట్టమొదటిగా మనం ధరించుకోవాలి. ఆ ప్రేమ అనేది మనలో ఉండాలి పిల్లలు. ఒకసారి మనం చూద్దాం మార్కు సువార్త 12:31 మనం చూడగలిగితే, నీవు నిన్ను వలని పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అంటే ఆ ప్రేమ అనేది ధరించుకోవాలి పిల్లలు. ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే మనం ధరించుకుంటామో మనము ఆశీర్వదింపబడిన వారుగా ఉంటాం. ఉందా ప్రేమ? ధరించుకోగలుగుతున్నామా? ప్రేమ అనేది మన హృదయాల్లో కలుగుతుందా? ఉదాహరణకి వేరే వారి పట్ల, ఇతరుల పట్ల మనకు ప్రేమ అనేది కలుగుతుందా పిల్లారా? ఒకసారి మనం చూడగలిగితే ఇంకా మనం కొన్ని ధరించుకోవాల్సినటువంటి ఏం ధరించుకోవాలి అనే విషయాలు కొన్ని మనం చూడగలిగితే పిల్లారా, కొలసీ పత్రిక మూడవ అధ్యాయం 12:15 దాకా మనం చూడగలిగితే ఇక్కడ చెప్తున్నాడు, కాగా క్రైస్తవులు ధరించుకొనవలసినవి ఏంటి అనేది మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ఏం ధరించుకోమంటున్నాడు? మీరు జాలి కలిగినటువంటి మనస్సును మొదటగా ధరించుకోవాలి. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రేమే. అయితే ఇందులో మనం చూడబోతున్నటువంటి విషయం ఏంటంటే, జాలి కలిగినటువంటి మనస్సును ధరించుకో. నీ పొరుగు వారి పట్ల జాలి చూపించు, నీ భార్య పట్ల జాలి చూపించు, నీ భర్త పట్ల జాలి చూపించు, నీ కుటుంబం పట్ల జాలి చూపించు, సమాజంలో జాలి చూపించు, నీ సువార్తికుని పట్ల జాలి చూపించు, విశ్వాసుల పట్ల జాలి చూపించు అని చెప్తున్నాడు. మీరు జాలి గల మనస్సును దయాళత్వమును. ఉందా దయాళత్వం? దయ కలుగుతుందా ఎవరి మీదన్నా మనకి? ఆ దయాళత్వం అనేది చూపించగలుగుతున్నామా పిల్లరా అని చెప్తున్నాడు. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునిడి. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకనొకడు సహించుచు ఒకనొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించునులాగున మీరును క్షమించుడి. ఇంకా చెప్తున్నాడు పిల్లరా, ఈ క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యత. క్రైస్తవ జీవితంలో చాలామందికి నచ్చినది ఏంటంటే క్షమించను, నేను క్షమించనండి, ఇవన్నీ ఆమె నేను క్షమించను అని చెబుతూ ఉంటారు. కానీ క్షమించాలి పిల్లరా. క్రీస్తు ప్రభువారు ఎలా అయితే ప్రపంచాన్ని క్షమించాడో, క్రీస్తు ప్రభువారు రక్త మాంసాలతో ఉన్నటువంటి ప్రతి వారిని ఏ విధంగా క్షమించాడో, ఇక మన సహోదరి మన సహోదరుని సమాజంలో వాళ్ళందరిని కూడా మనము క్షమించగలగాలి పిల్లలు. క్షమాగుణం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? క్షమాగుణం కలిగి ఉండాలి. అందుకే 14 చెప్తున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునడి. వీటన్నిటికన్నా పైన కూడా ఏం చెప్తున్నాడంటే, చివరగా ఏం చెప్పే మాట ఏంటంటే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు
అను బంధమైన ప్రేమను ధరించుకున్నది. పరిపూర్ణంగా నువ్వు ఉండాలంటే, పరిపూర్ణంగా ఒక క్రైస్తవుడు నువ్వు కావాలంటే ధరించుకోవాల్సింది ఏంటి అంటే, ఏం ధరించుకోవాలి? ప్రేమను ధరించుకో. ఉందా? ఉందా? ఈనాడు మనం చూడగలిగితే జాలి చూపించగలుగుతున్నాం, కొద్దిసేపే కదా చూపించగలుగుతున్నాం, దయాలత్వం చూపించగలుగుతున్నాం, వినయం ఎవరి దగ్గర చూపించాలో వాళ్ళ దగ్గరే, అందరి దగ్గర చూపించరా వినమేం కూడా సరే చూపించగలుగుతాం, సాత్వికంగా ఉండగలుగుతున్నాం, చూపించగలుగుతున్నాం, దీర్ఘశాంతంగా ఉండగలుగుతున్నాం, అయితే ప్రేమగా కూడా ఉండగలుగుతున్నామని ఉన్నాం, కానీ నిజమైనటువంటి ప్రేమను చూపించలేకపోతున్నాం. పిల్లలు, వాస్తవంగా ఈ ప్రపంచాన్ని కాపాడగలగటానికి క్రీస్తు ప్రభువారు కలిగినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా? క్రీస్తు ప్రభువారు కలిగినటువంటి ఆ ప్రేమను మనం కలిగి ఉన్నామా పిల్లరా? కలిగి ఉండాలి. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యత పిల్లరా క్రైస్తవ జీవితాలకి. మొట్టమొదటిగా ప్రేమను ధరించుకోవాలి. ఆ ప్రేమ చేతనే దేవుడు ఏం చేశాడంటే ప్రపంచాన్ని చేశాడు. ఆ ప్రేమ చేతనే మనల్ని అందరిని కూడా చేశాడు. ఆ ప్రేమ చేతన తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ప్రేమ చేతనే తన కుమారుని మన కోసం శ్రమల పాలు చేశాడు. ఆయనకున్నటువంటి ఆ ప్రేమ చేతనే ఆ యొక్క క్రీస్తు ప్రభువారిని కొట్టించుకున్నాడు, కొట్టించాడు దేవుడు. ఆయనకున్నటువంటి ప్రేమ చేతనే ఆయన్ని కుమారుని సిలువమాని మీదకి ఎక్కించగలిగింది. ఆ ప్రేమ చేతనే ఆయన మన కోసం త్యాగం చేశాడు. ఆ సిలువలో కార్చినటువంటి రక్తం ప్రేమకు గుర్తుగా ఉంది. ఆయన శరీరం మనం చేసినటువంటి ఆ యొక్క పాపాల నిమిత్తం శిక్షించబడింది. కారణం ప్రేమ. ఇవన్నీ కూడా ప్రేమలో ఉన్నాయి పిల్లలు. అయితే వీటన్నిటిని మనం ఏ విధంగా ధరించుకోవాలి, ఏ విధంగా కలిగి ఉండాలంటే, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 15వ వచనం, క్రీస్తు అను గ్రహించు, సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు, సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞతలై ఉండు. మనమందరం కూడా ఒక్క శరీరంగా ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఒక్క శరీరంగా మీరు పిలువబడితే, ఒక్క శరీరంగా పిలువబడితే. క్రీస్తు పొందినటువంటి శ్రమలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. జాలి గల మనసు ఉందా క్రీస్తుకి? మొదటిది ఉంది. దయాలత్వం చూపించగలిగాడు. రెండవది చూపించగలిగాడు. వినయము చూపించగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూపించగలిగాడు. సాత్వికము చూపించగలిగాడా? చూపించగలిగాడు. నాలుగు. ఐదవదిగా దీర్ఘశాంతం చూపించగలిగాడా? చూపించగలిగాడు. అయితే ఆరోదిగా ప్రేమ చూపించగలిగాడంటే దానికి హద్దులు లేదు, హవదలు లేదు పిల్ల. యోహాను సువార్తలో కూడా చెప్తుంటారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమించాడు పిల్లలు. ఈనాడు ఆ ప్రేమ కలిగి ఉన్నామా మనం? ఆ ప్రేమ కొంచెమన్నా మనలో ఉందా? ఆ ప్రేమ అనేది మనము ఇతరుల పట్ల చూపించగలుగుతున్నామా? భార్య పట్ల ఆ ప్రేమ చూపించగలుగుతున్నామా? భర్త పట్ల ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? పిల్లల పట్ల ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? సమాజంలో క్రీస్తు ప్రభువారు చూపించినటువంటి ప్రేమను చూపించగలుగుతున్నామా? మన శత్రువుల పట్ల ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? సమాజంలోకి వెళ్ళిన తర్వాత చూపించగలుగుతున్నామా? మన పనిచేసే దగ్గర ఆ ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? మన బంధువుల దగ్గర ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? అంటే అలాంటి ప్రేమని చూపించడానికే మనం ఒక్క శరీరంగా పిలవబడితేమే అని అంటున్నాడు పిల్లర్. ఏమంటున్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో మనం చూడగలిగితే, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండు. మీరు ఒక్క శరీరంగా పిలువబడింది ఎందుకే? ఎందుకు మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారంటే కృతజ్ఞులై ఉండు, కృతజ్ఞతలై ఉండు. అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే ప్రేమ కలిగి ఉండండి. మనము ధరించుకోవాల్సినటువంటి ఏమి ధరించుకోవాలి మనం అంటే ప్రేమ ప్రిలర్. ప్రాముఖ్యంగా ఆ ప్రేమతో పాటు ధరించుకోవాల్సినటువంటి ఏంటంటే, ఇదిగో జాలి గల మనస్సు ఒకటి, రెండవది దయాలత్వము రెండు, మూడవది వినయము, నాలుగోది సాత్వికము, ఐదు దీర్ఘశాంతము, ఆరు ప్రేమ.
ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యత. అయితే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కాబట్టి మన సహోదరి మన సహోదరుల పట్ల అందరి పట్ల ఈ ప్రేమ చూపిస్తూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుంటున్నాను. ఒప్పిగ్గైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.